హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈనాటి వీడియోలో పంటి సంబంధిత సమస్యలు ఎలా వస్తాయి పిప్పి పళ్ళు రావడానికి కారణాలు వాటిని తగ్గించుకోవడానికి మంచి అద్భుతమైన హోమ్ రెమెడీస్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను పైసా ఖర్చు లేకుండా పంటి నొప్పిని పంటి సంబంధిత సమస్యలను అలాగే పిప్పి పళ్లను ఎలా మనం నయం చేసుకోవచ్చు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం గనక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వెళదాం సాధారణంగా పిప్పు పళ్ళు అనేవి సూక్ష్మ క్రిముల వల్ల చక్కెర వల్ల ఏ వయసులో అయినా సంభవించే పంటి సమస్య ఈ సమస్య ప్రపంచ జనాభాలో ముప్పై రెండు శాతం మందికి ఉంది పిప్పి పళ్ళు సంగతి అందరికీ తెలిసిందే పంటి నొప్పి ఉంటే ఏమీ తినలేము ఏ పని సరిగా చెయ్యలేం కూడా అయితే కొంతమందికి నొప్పి రూపంలో పిప్పిపళ్ళు ఉన్నట్టు తెలుస్తాయి కాని మరికొంతమందికైతే తెలియవు అలా తెలియకుండా ఉన్నప్పుడు కూడా మనం గుర్తించడానికి కొన్ని లక్షణాలుంటాయి అవేంటంటే వేడిగాని అలాగే చల్లని ఆహార పదార్థాలు తీసుకుంటే జుమ్మని లాగుతాయి పళ్ళు అలాగే ఏదైనా నములుతున్నప్పుడు విపరీతంగా నొప్పొస్తుంది అసౌకర్యంగా కూడా ఉంటుంది పంటి రంగు కూడా మారుతుంది ఫ్రెండ్స్ ఇక తర్వాత లక్షణాలు చెప్పుకోవాల్సి వస్తే చిగుళ్ళు వాపుకు గురవుతాయి అలాగే భరించలేని నొప్పి కూడా మొదలవుతుంది కొన్ని సందర్భాల్లో చిగుళ్ల నుంచి రక్తం కూడా కారుతుంది ఈ పంటి నొప్పి సాధారణంగా రాత్రి సమయంలో ఎక్కువ వస్తుంది ఆ నొప్పి ఉన్న ప్రదేశం అంతా కూడా వాపు గురవుతుంది ఇలా పిప్పి పళ్ళు ఉంటే దంతాలు కూడా విరిగిపోతాయి ఒక్కొక్కసారి అయితే ఈ మధ్య పెరిగిన టెక్నాలజీ పుణ్యమాని నొప్పి కూడా ఉండకుండా పళ్ళ డాక్టర్లు పిప్పి పళ్ళను తీసేస్తున్నారు అయితే ఈ పిప్పి పళ్ళు ఎలా వస్తాయి ఏం తింటే వస్తాయో చూద్దాం చక్కెర మరియు శుద్ధి చేసిన పిండిలతో పాటు దంతాలకు అంటి ఉండే నోటిలోని బ్యాక్టీరియా వల్ల పిప్పి పళ్ళు ఏర్పడతాయి ఈ బ్యాక్టీరియా పంటి ఎనామిల్ ని హరించివేస్తుంది ఎనామిల్ అనేది పంటి యొక్క బలమైన పొర టీలు కాఫీలు ఎక్కువగా తాగేవారికి కూడా పళ్ళు గుంటలు పడిపోతాయి అలా గుంటలు పడినప్పుడు పిప్పి పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఇటువంటి పళ్ళ గురించి ఇంటిలో ఏమైనా చిట్కాలున్నాయా మన ఇంట్లోనే ఏమైనా చిట్కాలు తయారు చేసుకుని పంటి సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చా అంటే చిట్కాలు చిట్కాలున్నాయి ఫ్రెండ్స్ ఆ రెమెడీస్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అయితే ముందుగా పంటికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్పుడు ఈ హోం రెమెడీస్ వాడితే మంచి ఫలితం ఉంటుంది రెండు రెండుసార్లు ఖచ్చితంగా పళ్లను శుభ్రం చేసుకోవాలి అంటే ఉదయం నిద్రలేచిన తర్వాత ఒకసారి మళ్ళా రాత్రి పడుకోవడానికి ముందు ఒకసారి పళ్లను శుభ్రం చేసుకోవాలి కొంతమంది రాత్రి పడుకోవడానికి ముందు శుభ్రం చేసుకున్న తర్వాత కూడా ఆకలి వేస్తే ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు అలా కాకుండా బ్రష్ చేసిన తర్వాత ఇక లిక్విడ్లా వాటర్ కానీ ఏమైనా తీసుకోవచ్చు కానీ ఘన పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఘన పదార్థాలు తీసుకుంటే అవి పళ్లలో ఇరుక్కుపోయి రాత్రులు కూడా మీ పళ్లలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలాగే తరచుగా డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్లి పళ్ల పనితీరు పళ్ల రంగు ఏమైనా మారిందా పిప్పి పళ్ళు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే విషయాలు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే భోజనానికి భోజనానికి మధ్యలో చిరుతిళ్ళు ఎక్కువగా తింటూ ఉంటారు ఆ అలవాటును కూడా మానుకోవాలి ఒకవేళ ఒకేసారి మారడం కష్టంగా ఉంటే కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ రావాలి ఏదేమైనా మీరు ఏ పదార్థాలు తిన్నా గాని వెంటనే నోటిని వాష్ చేసుకునే అలవాటు చేసుకోండి దాని ద్వారా పళ్లలో ఎటువంటి ఆహారం ఇరుక్కోకుండా ఉంటుంది అలాగే మీ నోరు కూడా శుభ్రంగా ఉంటుంది ఇక మన ఇంటి చిట్కాల విషయానికి వస్తే లవంగాలు ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ప్రపంచ వ్యాప్తంగా పంటికి సంబంధించి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది లవంగాలు అలాగే కెమికల్స్తో కూడిన పేస్టుల్లో కూడా మాది ఆయుర్వేద పేస్టు అని చెబుతూ లవంగాల బొమ్మ వేసి విరివిగా అమ్ముతున్నారు కాబట్టి లవంగాలు పంటికి చాలా బాగా ఉపయోగపడతాయి మరి మన ఇంట్లో తయారు చేసుకునే పంటికి సంబంధించి లవంగాల రెమెడీ ఏంటో చూద్దాం మనకి మార్కెట్లో లవంగాల నూనె దొరుకుతుంది ఈ నూనె ఇంట్లో ఉండడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే కేవలం పంటి సంబంధిత సమస్యలే కాకుండా లవంగాల నూనె ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి లవంగాల నూనె ఇంటిలో ఉంచుకోవడం మంచిది ఇప్పుడు రెండు మూడు చుక్కల లవంగం నూనె తీసుకుని అందులో అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపండి ఈ రెండింటినీ బాగా కలిపి ఒక దూదెను చిన్న ఉండలా చేసి డిప్ చేసి ఏ పన్నైతే మీకు డ్యామేజ్ అయిందో అంటే ఏ పన్నైతే మీకు పుచ్చిపోయి ఉందో ఆ పంటిలో ఈ దూదిని పెట్టండి ఆ ప్రాంతమంతా కొంచెం ఉంటుంది భయపడకండి ఒక రెండు మూడు నిమిషాల్లో నొప్పి తగ్గిపోతుంది మీకే ఆశ్చర్యం వేస్తుంది లవంగ నూనె ఇంత అద్భుతంగా నొప్పిని తగ్గిస్తుంది అని ఆ తర్వాత దూది తీసివేసి నోటిని ఒకసారి మంచినీళ్లతో శుభ్రం చేసుకోండి ఇలా రెండు మూడు వారాలు లేదా నొప్పి పూర్తిగా తగ్గిపోయే వరకు కనీసం రోజుకి ఒకసారైనా ఇలా చేస్తూ ఉండండి పంటి పోతుంది పిప్పి పంటి బాధ కూడా పోతుంది చిన్న సమస్య వచ్చినా మనం హాస్పిటల్కి పరుగులు పెట్టేస్తూ ఉంటాం అటువంటి అలవాటు పల్లెటూర్లలో ఉండదండి ఏ చిన్న నొప్పి వచ్చినా చుట్టుపక్కల మొక్కలతో ఈజీగా తగ్గించేసుకుంటారు ఇటువంటి పిప్పళ్ళ నొప్పి కూడా పల్లెటూరులో వాళ్లు ఒక మొక్కను చక్కగా వినియోగించి పంటి నొప్పిని తగ్గించుకుంటారు ఆ మొక్కే కుప్పింటాకు పంటి నొప్పిని అద్భుతంగా తగ్గిస్తుంది ఈ మొక్క ఈ ఆకును దివ్యౌషధంగా వినియోగిస్తారు వాళ్ళు ఈ ఆకు కూడా అలాగే అద్భుతంగా పంటి నొప్పిని తగ్గిస్తుంది అంతేకాదు పిప్పి బాగు బాగుచేస్తుంది నోటి నుంచి రక్తం కారే సమస్యను తగ్గిస్తుంది నోటి దుర్వాసన పోగొడుతుంది పిప్పి పంటి బాధను తగ్గిస్తుంది ఇది అందరి ఏళ్లలోనూ కూడా సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది కాస్త వర్షం పడితే మన ఇంట్లో గడ్డి పెరుగుతుంది కదా ఆ గడ్డిలో ఇది దర్శనమిస్తుంది ఒకసారి చూడండి ఇప్పుడు పిప్పి పంటితో బాధపడే వాళ్ళు ఈ కుప్పింటాకు మొక్కను తీసుకొచ్చి ఒక గుప్పెడు ఆకులయ్యేలా ఈ చెట్టుకుండే ఆకులు మీ గుప్పెడవ్వాలి అలా తీసుకుని శుభ్రంగా కడిగేసి అందులో రెండు లేదా మూడు లవంగాలను వేసి బాగా మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తని ముద్దల అయిన ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ వస్త్రంలో వేసి గట్టిగా పిండితే రసం వస్తుంది ఇప్పుడు ఇలా పిండిన ఈ రసాన్ని మీకు ఎక్కడైతే పిప్పి పన్ను ఉందో ఆ పంటిలో దూది సహాయంతో ఈ రసాన్ని పిండుకోవాలి ఈ రసం ఎప్పుడైతే పిండుతారో కేవలం రెండంటే రెండు మూడు నిమిషాల్లోనే పంటి నొప్పి మటుమయమైపోతుంది ఇలా నొప్పి తగ్గిపోయిన మరుసటి రోజు మీరు బ్రష్ చేసుకున్న తర్వాత మళ్లీ ఒక గుప్పెడు కుప్పింటాకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి నోట్లో వేసుకుని బాగా నమలండి అలా నమిలితే రసం వస్తుంది కదా ఆ రసాన్ని మింగేయకుండా నోరంతా నిండేలా చూసుకుని ఆ నీటితో మొత్తం పళ్ళన్నీ క్లీనయ్యేలా పుక్కిలించాలి ఇలా పుక్కులించి నీళ్లను ఊసేయండి ఇలా పుక్కులించడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా మొత్తం బయటికి పోతుంది అలాగే పిప్పళ్ల ద్వారా మరొక పన్ను ఎఫెక్ట్ అవ్వకుండా ఈ రసం కాపాడుతుంది కుప్పింటాకు మొక్క వేళ్లతో పళ్లను తోమితే దంతాలు తెల్లగా అవుతాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తం కూడా ఆగిపోతుంది ఇలా కుప్పింటాకు వేర్లతో వారానికి ఒకసారైనా సరే పళ్లను శుభ్రం చేసుకుంటూ ఉంటే పళ్లకు ఎటువంటి బ్యాక్టీరియా సోకకుండా పళ్ళు పాడవకుండా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ కుప్పింటాకుతో పైసా ఖర్చు లేకుండా పిప్పళ్లను వాటి బాధను ఎంత చక్కగా తగ్గించుకోవచ్చో అలాగే నోటి సమస్యలన్నీ పోయి పళ్ళు తెల్లగా ఆరోగ్యంగా ఉంచే ఈ కుప్పింటాకు ఎంతో చక్కగా మనకు ఉపయోగపడుతుంది మీకు ఈ మొక్క దొరికితే తెచ్చుకుని చక్కగా వినియోగించుకోండి చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మొక్క వల్ల మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం